ఏంటి ఇందాక చాలా హాట్ కామెంట్స్ చేశాడు, ఏంటి పొలిటికల్ గా ఆయన ఎవరో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటారు, దాని దాపెట్టారు అంటున్నారు, అదేదో అంటున్నారు, ఏంటేంటో వచ్చేస్తుంది, ఏంటది అంటే మహారాష్ట్ర నుంచి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరాడు కేసీఆర్ సమక్షంలో అని. అతను ఏంది అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని నెలకు 100,000 రూపాయల జీతం వదులుకొని వచ్చి రాజకీయాల్లో చేరి ప్రజాసేవ కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాడు కాబట్టి అతనికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రైవేట్ సెక్రటరీగా అపాయింట్ చేసుకొని జియో నెంబర్ 643 నెంబర్ ఏదో చెప్తున్నాడు, 645 అనుకుంటా, జియో నెంబర్ 645 ఇచ్చారు. అందులో నెలకు 150,000 రూపాయల జీతాన్ని ఆయనకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు వేతనాన్ని చెల్లిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ కోసం నియమించుకున్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్కు పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకోవడం, పర్సనల్ సెక్రటరీగా పెట్టుకొని 150,000 జీతం ఇవ్వడం ఎంతవరకు సమంజసము అన్నది రేవంత్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశం. మరి అంటే బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనే దానికి ఒక ఇది ఒక నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకైతే ఉద్యోగాలు లేవు, కానీ పక్క రాష్ట్రంలో వచ్చి ఎవరో రాజకీయ పార్టీలో చేరితే రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తికి ఇచ్చుకుంటే ఆయన రాజకీయ పార్టీ నుంచి ఏమైనా పదవి ఇచ్చుకోవచ్చు లేదా జీతం ఇచ్చుకోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకొని నెలకు 150,000 రూపాయల జీతం ఎట్లా ఇస్తారు అనేది రేవంత్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశం. ఆ జియో నెంబర్ కూడా చెప్పాడు, ఫలానా జియో నెంబర్ ఇచ్చారు, ఆ జియో నెంబర్ను హైడ్లో పెట్టారు ఇప్పుడు అని. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రేవంత్ రెడ్డికి సోర్సెస్ ఉంటాయిగా. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం కూడా ప్రభుత్వంలో ఉన్నా లేదా ఔటర్ రింగ్ రోడ్ టెండర్లో భాగస్వామ్యమైన అధికారులు ఇచ్చిన సమాచారమే. రేవంత్ రెడ్డికి ఆ సోర్స్ మెయింటైన్ చేస్తాడు అట్లా. ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో లేదా ప్రభుత్వంలో ఆయన కొన్ని సోర్సులు ఉంటాయి, మొత్తానికి ఆధారాలు పట్టుకొస్తాడు. ఎందుకంటే హైడ్లో పెట్టిన జీవో, ఆ జీవోలో ఇచ్చిన ఆర్డరు, అందులో పొందుపరిచిన, అందులో మెన్షన్ చేసిన వేతనం 150,000 జీతం, ఇవన్నీ ఎట్లా తెలిసాయి అంటే అది హైడ్లో పెట్టితే ఏమంటారు ముఖ్యమంత్రి గారు ఒకరిని అపాయింట్ చేసుకోకూడదా అంటారు. అంటే అది పార్టీ పరమైనటువంటి అంశం కదా సార్. ఇప్పుడు అది మామూలుగా ముఖ్యమంత్రి అపాయింట్ చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ వ్యక్తిని చేసుకోవాలి, కానీ పక్క రాష్ట్రం నుంచి అపాయింట్, అది రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తిని పోనీ. ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి కోసం ఒక సెక్రటరీనో ఒక పిఏనో ఒక పిఆర్ఓనో పెట్టుకుంటే ఓకే ప్రభుత్వం తరపున, మరి రాజకీయ పార్టీ కండగా ఒప్పుకున్న వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెలకు 150,000 జీతం ఎట్లా ఇస్తారు అంటే పార్టీ తప్పు కదా. అదే అని రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశం. పార్టీ కండగా ఒప్పుకున్న తర్వాత ఆయనకి గవర్నమెంట్లోకి అవసరం అని చెప్పి ఆయన పర్సనల్ సెక్రటరీకి పెట్టుకుని ఉండొచ్చు. సరే, ఏదో సెక్రటరీ పెట్టుకున్నా పార్టీ నిధుల నుంచి ఇవ్వాలి తప్ప ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వకూడదు జీతం. ఆంధ్రప్రదేశ్లో 100 మంది అడ్వైజర్లకు ఇస్తున్నారు. అది అడ్వైజర్ అంటే ప్రభుత్వ పరంగా మరి నామినేట్ ప్రభుత్వ పరంగా అపాయింట్ చేసుకుంటున్నట్టు జీవో ఇస్తారు కదా టెంటేటివ్గానైనా. ఏదో లేదు, మనం పట్టుకుంటే కానీ అన్నీ అంతే నడుస్తూ ఉంటాయి. సరే, రైట్ రావణ, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజుగారు. థ్యాంక్ యూ వంశీ.